नड़पाली अंटे चला बलमैन अनुभव उंडाली कुर्चोनी अनुभव तोटी भविष्यत्तुलो पार्टी चला अवसरं अनि चेप्पि नेनु ओक दशाब्द कालं पाटु प्रत्यक्ष राजकीयाल्लो उंदां अनि आलोचिंचि आ रोजुन तेलुगुदेशं पार्टी की मद्दतु तेलिपां ప్రభుత్వం వచ్చింది ఆ రోజున దురదృష్టవశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు 2019 లో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఆ తీసుకెళ్ళలేని లోటు దాని తాలూకు రియాక్షన్ జగన్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభవగల రాజకీయాలకు కావాలి ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి నా వంతు కృషి నేను మద్దతు ఇద్దామని ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం దాన్ని ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు తీసుకొస్తున్నాం జగన్ని ఇంటికి పంపించేస్తున్నా నేను వింటుంది 50 మంది ఎమ్మెల్యేల్ని మార్చారు ఇంకొక 80 మంది మొత్తాన్ని కలిపి 80 మంది ఎమ్మెల్యేల్ని మారుస్తున్నారని వింటా ఉన్నాను మార్చాల్సింది ఎమ్మెల్యేల్ని కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు నిజంగా ఒక బలమైన ఆధిక్యతతోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కుల్చివేతలతో మొదలు పెట్టాడు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు పనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందని నేను ఊహించలేదు ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశాను మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి మేము ఒక పార్టీగా ప్రజల పక్షాన వహించి సద్విమర్శే చేస్తాం అనంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి ఎవ్వరు ఒక మాట అనగొడదు ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం చాలా నీచంగా తిట్టించడం ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట అనలేదు ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు విమర్శలు చేశారు